పార్ల బాగానే ఉంది గానీ ఓ మా కొద్దిగా చదువుకున్న వాళ్ళకి చెప్తారు చెప్తారు ఆ ఇస్తున్నారు 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 అయ్యా మొన్న మా రుణమాఫీ డబ్బులు కూడా వేసాడుగా తలకు 15,000 ఎంతో అది ప్రతిపక్ష వాళ్ళు అంతే అంటారమ్మా ఏం చేసే చేస్తున్నాడు కదా అవన్నీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు మాకేం తెలుసమ్మా పరిపాలన అంటే ఏం లేదండి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రజల దేశ బయట తిరిగే వాళ్ళకి కానీ కొట్లో అంటే ప్రతి నెల సంపాదించుకొని కష్టపడి ఇంట్లో ఖర్చు పెట్టుకునేవాడు తెలుస్తుంది బాబా ఏంటి స్కూళ్ళకి 15,000 వాళ్ళకి 18,000 వీళ్ళకి 20,000 ఇస్తున్నారు డబ్బులు డబ్బులు ఎవరు ఇమ్మన్నారు ఇప్పుడు డబ్బులు ఎవరో ఇవ్వమని చెప్పలేదు సరే ఫోన్ ఇచ్చారు కాదండి సరుకుల రేట్లు ఈ పూట ఎలా ఉన్నాయి అది చూస్తే ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది నెలవారి సరుకులు నెల కష్టపడేవాడు రోజువారీ 300 రూపాయలు 400 రూపాయలు తీసుకొచ్చేవాళ్ళని అడిగితే చెప్తారు ఈ విషయాలు దోచుకుంటున్నారంటే అంత పెద్ద రాజకీయం గురించి అయితే నాకు తెలియదండి మరి వాళ్ళకి తెలియాలి దోచుకుంటున్నారో లేకపోతే కూడబెట్టుకుంటున్నారో అది ఆటోలు కంటే డ్రైవర్లకు ఇవ్వలేదు ఓనర్లకు ఇచ్చారు నేను డ్రైవర్ నా ఆటో డ్రైవర్ ఓనర్లకు ఇచ్చారు చెర్యలు అంటే చెర్యలన్నీ తీసుకున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు ఏం లేదు ప్రస్తుతానికి ఏంటంటే ప్రతి ఒక్కటే నిత్యావసర సరుకుల ధరలు అన్నీ అనేది పెరిగిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కటి మరి దానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అది చదువుకునే ఉన్నాడు కదండి మనకేం తెలిసింది ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని అడిగితే అలాంటివి చెప్తారు ఇళ్ళ స్థలాల గురించి అడ్డుపడుతున్నారంటే ఇప్పుడు మంచి చేసేవాడు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ఆర్సీపీ జగన్ గారు కానీ ఎవరైనా కానీ ఆ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇవ్వాలి నేను ఇల్లు ఇస్తాను 50,000 కడితే ఇస్తాను 3 లక్షలు కడితే ఇస్తాను అన్నవాళ్ళు కూడా సరే ఇవ్వలేదు పోనీ టయానికి ఇప్పుడు ఈయన ఇస్తాను అంటున్నాడు మరి ఈయన ఇచ్చేది కూడా కనపట్టలేదు మరి ఇచ్చిన తర్వాత చెప్పాలి మేము ఇచ్చాం కదా అని చెప్పాను ఇప్పుడు కొద్ది పర్లేదండి బాగానే ఉంది కాబట్టి కరోనా వచ్చే కొద్ది బాధలు జనాలకి ఇబ్బందులు కరోనా ఇదివరకు ఇచ్చారు కదా 1,000 రూపాయలు చెప్పిన అలా ఇచ్చారు రేషన్ ఇస్తున్నారు త్వరలో బాగానే ఉంది ప్రస్తుతం ప్రతిపక్షాలు ఎన్నైనా అంటారు కదా అవి తెలియదు ఏముంది చెప్ప విద్యా కానుక ఇంకా బాగానే ఉంటుంది విద్యా కానుక పిల్లలకి చదువు కోసం బాగుంటుంది ఇళ్ళు వస్తేనే పేదలకి మంచిదని అనుకుంటున్నామండి అదే ఆలోచిస్తున్నాం ఇళ్ళు వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం 3 రాజధాని ఆల్రెడీ రాజధాని డిక్లేర్ అయ్యేది 3 ఇచ్చారా లేకపోతే 1నా ఒక రాజధాని అయితే బాగుంటుంది అనుకుంటున్నాను రాజధాని గురించి మనకు అంత ఐడియా లేదు మామూలుగా అయితే పరిపాలన గురించి అయితే పర్లేదు బాగుంది ముస్లిం మైనారిటీగా ముస్లిం మైనారిటీకి ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు పథకాలు ముస్లిం మైనారిటీ ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు ముస్లిం మైనారిటీకి ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి